ఖమ్మంలో నామా నాగేశ్వరరావు విజయం కోసం మహిళా సైన్యం ప్రచారం చేస్తోంది. నామా సోదరితో పాటు టీడీపీ నాయకురాలు లత, ఇతర కార్యకర్తలు విస్తృతంగా జనంలోకి వెళ్తున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తున్న నామా ఉమెన్ ఆర్మీపై మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసీన్ పూర్తి సమాచారం అందిస్తారు. నామా ఉమెన్ బ్రిగేడ్ నామా ప్రచారం కోసం, నామాను గెలిపించడం కోసం ఖమ్మం పట్టణంలో కొంతమంది మహిళలు ఇల్లు తిరిగి ప్రతి ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఓట్లు అడుగుతున్నారు. ఆ ప్రస్తుతం అటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ఈ మహిళలందరితోనే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి నామాకి ఓటు వేయండి అని అడుగుతున్నారు. నామా కోసం, నామాను గెలిపించడం కోసం వీళ్ళు దాదాపుగా గత 2 రోజులుగా విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నా. చెప్పండి, అంటే మీరు ఏం చేస్తున్నారు, మీకు రెస్పాన్స్ ఎట్లా? చాలా బాగుందండి, చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. నామా నాగేశ్వర గారిని తన సొంత బిడ్డలాగా, సొంత అన్నలాగా, అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని ఎలా అయితే చార్ తీసుకుంటారో అదే విధంగా నామా గారిని చార్ తీసుకొని మమ్మల్ని కూడా అదే విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు. డోర్ టు డోర్ కార్యక్రమం చాలా మంచిగా హుషారుగా, అంతా ఉమెన్స్ అందరం కూడా చాలా హుషారుగా తిరుగుతున్నాము. చాలా మంచి రెస్పాండ్ ఉందండి. అది పీపుల్స్ ఫ్రంట్ నుంచి జరుగుతున్నటువంటి ఈ పోటీలో టీడీపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఉన్నారు. అయితే నామా నాగేశ్వర గారి సోదరి కూడా ఈ ఉమెన్ బ్రిగేడ్లో ఒక భాగమై ఆవిడ కూడా ఇల్లు తిరుగుతూ ఆవిడ ఇక్కడ మనతో ఉన్నారు. ఇప్పుడు ఆవిడని అడిగితే అమ్మ మీరు చెప్పండి, మీ అనుభవం ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. అన్నయ్య గారి గురించి చెప్తాంటే, నామా గారు కష్టపడి ప్రజల్లోకి వచ్చారు. కష్టం విలువ తెలిసిన వాళ్ళు, ఎక్కడికి పోయినా డోర్ టు డోరు నామాగారు అంటే మేము తప్పకుండా గెలిపిస్తామండి, మీరు చెప్పాలని అసలు మీరు చెప్పకపోయినా నామాగారు గెలుస్తారు అని చెప్తున్నారండి. అది చాలా చాలా సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు చెప్తున్నారండి.